Hi viewers, I am Anjaneyalu. Children, if you want to see my videos, go to www.youtube.com/sanjeevmvideos in the channel. Login avochu. Adevidhanga right side ikkada subscribe button untundi. Subscribe cheskondi. Subscribe cheyadam valla meme emaithe videos upload chestam avanni kuda me mail dwara pondochu. Tarvata ikkada videos tarvata playlist lo kanni order wise untai. వాటిని కూడా మీరు చూసుకోవచ్చు అండి, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను విండోస్ 7లో చెప్పబోయేది ఏంటి అంటే, సాధారణంగా మీరు ఏదైతే కంప్యూటర్ అనేది వాడుతూ ఉన్నారో, అది విండోస్ ఎక్స్పీ కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు, ఏదైనా సరే, మీ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది తెలుసుకోవడం ఎలాగా. ఓకే, ర్యామ్ ఎంత ఉంది, మదర్ బోర్డ్ ఏది, మదర్ బోర్డ్ మోడల్ నెంబర్, ప్రాసెసర్, ప్రాసెసర్ స్పీడ్ ఎంత, ఇవన్నీ చెక్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పే స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ విండోస్ 7లో అయినా, విండోస్ 10లో అయినా, విండోస్ ఎక్స్పీలో అయినా, మీరు డైరెక్ట్గా రన్లోకి వెళ్ళండి, లేదంటే సర్చ్ బాక్స్లో అయినా టైప్ చేయొచ్చు. రన్లోకి వెళ్ళాలంటే మీ యొక్క కీబోర్డ్లో విండో కీ పట్టుకొని ఆర్ ప్రెస్ చేయండి. ఇలా రన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మీరు టైప్ చేయాల్సింది ఏంటి, డిఎక్స్ డయాగ్. ఇట్స్ అంటే డయాగ్నోస్టిక్ టూల్ అని. ఈ డిఎక్స్ డయాగ్ అని టైప్ చేసి ఒకసారి మీకు ఓకే లేదంటే ఎంటర్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనకు డైరెక్ట్గా ఒక డైరెక్ట్ ఎక్స్ టూల్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నట్టు ఇది. ఓకే, సో మీ కీబోర్డ్లో ఎస్ అనేసి వేసి నొక్కండి. ఈ డైరెక్ట్ ఎక్స్ టూల్ మనం ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో చూడండి, ఇక్కడ కంప్యూటర్ ఓనర్ పేరు, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 అల్టిమేట్ 64 బిట్, లాంగ్వేజ్ మ్యానుఫ్యాక్చరర్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరర్ ఏసర్, సిస్టమ్ మోడల్ వచ్చేసి చూడండి వెరిటాన్ సిరీస్, బయాస్ వచ్చేసి బయాస్ వర్షన్, ఓకే ఏ డేట్లో ఉంది అనేది, ప్రాసెసర్ ఇంటెల్ ఆర్ పెంటియం 4 పెంటియం సిపియు, ఇక్కడ వచ్చేసి మనకు ఈ స్పీడ్ 3.10 GHz ఉంది, డ్యూయల్ కోర్ సిపియు అన్నట్టు. మెమొరీ 4096 ఉంది, అంటే ఇది 4 GB ర్యామ్ అన్నట్టు, మొత్తం టోటల్ 4 GB ఆఫ్ ర్యామ్ ఉంది. కాబట్టి ఇక్కడే మనకు మొత్తం ఒక సిస్టమ్ కావాల్సిన కాన్ఫిగరేషన్ అంటే మదర్ బోర్డ్ ఏది, మదర్ బోర్డ్ యొక్క ఇది సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్ అంటేనే మదర్ బోర్డు. మదర్ బోర్డు చూడండి ఇక్కడ ఏంటంటే ఏసర్ అనేది కంపెనీ కాబట్టి అన్నీ ఏసర్వే ఉంటాయి ఎక్కువగా. అట్లనే ప్రాసెసర్ ర్యామ్ అంతా కూడా ఇక్కడ తెలుసుకున్నాం. ఇక హార్డ్ డిస్క్ స్టోరేజ్ కెపాసిటీ అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాము. అదే ఈ డైరెక్ట్ టెక్స్ట్ టూల్లో డిస్ప్లే డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ మనకు డిస్ప్లే డ్రైవర్స్ ఏవి ఇన్స్టాల్ అయినాయి అవన్నీ కనిపిస్తుంది. సౌండ్ డ్రైవర్స్ కూడా ఏవి ఇన్స్టాల్ అయినాయి సౌండ్ డ్రైవర్స్ చూసుకోవచ్చు. తర్వాత సో ఇంకా మొత్తం ఆల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఒకవేళ సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ, అవునా. కాకపోతే ఇప్పుడు ఈ విధంగా మీ యొక్క సిస్టంలో ఉన్న కాన్ఫిగరేషన్ని చెక్ చేసుకోవచ్చు ఎవరి యొక్క హెల్ప్ లేకుండా, ఓకేనండి, ఈ డైరెక్ట్ ఎక్స్ డయాగ్నోస్టిక్ టూల్ ద్వారా. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.